అక్షరాల 64 లక్షల మంది మందికి ప్రభుత్వ పెన్షన్ అందిస్తున్న గొప్ప సేవకులు సైనికులు మన వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనందరి ప్రభుత్వం 2019 లో మనం అధికారంలోకి రాగానే మన నవరత్నాల ఫిలాసఫీ నచ్చి మన జగనన్న ప్రభుత్వం నచ్చి మీ జగనన్నకు తోడుగా ఉండేందుకు స్వచ్ఛందంగా పేదలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన 266,000 మంది ఈ వాలంటీర్ల మహా సైన్యం ఈ వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ మనందరి ప్రభుత్వంలో పేదలకు మంచి చేయాలి అని తపన తాపత్రయంతో దాదాపుగా 25 సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా చివరికి వారు ఏ రాజకీయ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా అర్హత మాత్రమే ప్రమాణికంగా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష చూపకుండా ప్రతి పేదవాడికి మంచి చేయాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న ఒక గొప్ప సైన్యం మీ జగనన్న పెట్టుకున్న నమ్మకం మీరు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈ రోజు ఒకసారి ఈ రాష్ట్రంలో తిరిగి చూస్తే దేశంలో ఎక్కడికి ఏ మూలకు వెళ్లి తిరిగి చూసినా కూడా ఎక్కడా కూడా మునుపెన్నడూ కూడా చూడని విధంగా రాష్ట్రంలో ఇంతకు ముందెప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు మనందరి ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనికి ప్రతి మేలుకు ప్రతి సంక్షేమ పథకానికి సారథులు వారధులు ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉన్న పరిస్థితిని మీ ద్వారానే జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు మనం మంచి చేస్తున్నాము మంచి మనసుతో తీసుకువస్తా ఉన్నా అనేక మార్పులకు సాక్ష్యాలు కూడా మీరే ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 90% గడపలు రాష్ట్రంలో ఇవాల 90% గడపలకు వెళ్ళి జగనన్న పాలనలో మాదిరిగా ఇలా మీ ఇంటికి వచ్చి 1వ తారీఖునే పెన్షన్ ఇస్తా ఉన్న ఇలాంటి వ్యవస్థ గత ప్రభుత్వంలో ఏనాడైనా కూడా చూశారా అని ఆలోచింపజేసేలా ప్రజలను అడగగలిగిన నైతిక హక్కు మీకు మాత్రమే ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా ఇలా మీ జగనన్న పాలనలో మాదిరిగా ఒక అమ్మఒడి గాని ఒక ఆసరా గాని ఒక చేయూత గాని ఒక ఇళ్ల పట్టాలు గాని ఇల్లు గాని రైతు భరోసా వంటివి గాని ఇలాంటి అనేక పథకాలు గత ప్రభుత్వంలో పేదలకు అందించడాన్ని మీరు ఏనాడైనా కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడైనా కూడా చూశారా అని అడగటం ద్వారా ఆలోచింపజేసే నైతికత మీ అందరికీ మాత్రమే సొంతమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలు అరాచకాలు చూశారు లంచాలు లేని పనులు జరగని పరిస్థితులు చూశారు
వివక్ష ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తా ఉన్న పరిస్థితి చూశారు. ఈరోజు అటువంటి జన్మభూమి కమిటీల అరాచకాలు లేకుండా, వివక్ష లేకుండా, లంచాలు లేకుండా వాటి స్థానంలో ఈరోజు మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన తులసి ముక్క లాంటి వ్యవస్థే ఈ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి, ఈ వ్యవస్థ ఎంతగా మేలు చేస్తుందో వివరించే నైతికత కూడా కేవలం మీ సొంతం మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా చెప్పగల హక్కు మీకు ఎందుకు ఉంది అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను అని అంటే, దానికి కారణం మనందరి ప్రభుత్వంలో, మీ జగనన్న ప్రభుత్వంలో, మన పేదల ప్రభుత్వంలో పేదలందరికీ చేసిన ప్రతి ఒక్క మంచి కూడా మీ చేతుల మీదుగా మీ ద్వారానే జరిగింది కాబట్టి చెప్పగలుగుతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా నిజాలు చెప్పే హక్కు, చెప్పాల్సిన బాధ్యత కూడా మీ భుజస్కంధాల మీదే ఉంది అన్న సంగతి కూడా మర్చిపోవద్దు అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న ఏ పథకాన్నైనా కూడా తీసుకోండి, ఇవన్నీ కూడా మీ చేతుల మీదుగానే దేవుడి దయతో ఈరోజు ప్రజలందరికీ కూడా అందించగలుగుతా ఉన్నాము అన్నది వాస్తవం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానివ్వండి, బియ్యం కార్డులు కానివ్వండి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇళ్ల మంజూరు కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, జగనన్న చేదోడు కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, రైతులకు సున్నా వడ్డీ కానివ్వండి, రైతులకు ఉచిత పంటల బీమా కానివ్వండి, వైఎస్ఆర్ జీవిత బీమా కానివ్వండి, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కానివ్వండి, వైఎస్ఆర్ వాహనమిత్ర కానివ్వండి, వైఎస్ఆర్ నేతన్న నేస్తం కానివ్వండి, వైఎస్ఆర్ కాపు నేస్తం కానివ్వండి, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానివ్వండి, వైఎస్ఆర్ కళ్యాణమస్తు కానివ్వండి, షాదీ తోఫా కానివ్వండి, ఇలా డీబీటీలోను నాన్ డీబీటీలోను ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా దాదాపుగా 25 రకాల పథకాలకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్లుగా ఈరోజు మీరే ప్రతి గడప దగ్గరికి వెళ్తా ఉన్నారు. మనం చేస్తా ఉన్న మంచి ఎక్కడా కూడా లంచాలకు తావు లేకుండా, ఎక్కడా కూడా వివక్షకు తావు ఇవ్వకుండా, ఎక్కడా కూడా ఎటువంటి తప్పులు కూడా జరగకుండా మనం చేస్తా ఉన్నా, ఇంత మంచి జరుగుతూ ఉన్నా కూడా, ఈ మంచి ప్రతి గడపలోనూ కూడా కనిపిస్తూ ఉన్నా కూడా, ప్రతి చోట కూడా ఇంత మంచి జరుగుతూ ఉన్నా కూడా, మన రవరత్నాల పాలన చూసి మన 2,10,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి చేర్చడం చూసి, నాన్ డీబీటీని కూడా కలుపుకుంటే మొత్తంగా 3,00,000 కోట్ల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ వాళ్ళ కుటుంబ సభ్యుల గడపలకు చేర్చిన పరిస్థితిని చూసి ఓర్వలేక కడుపు మంటతో ఏ మంచి చేసిన చరిత్ర లేని వారందరూ కూడా ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నెన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఏ రకంగా ఎల్లో మీడియా పెట్టుకుని ఎలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, మీరంతా కూడా వింటూ ఉన్నారు. ఈరోజు ఇటువంటి అన్యాయమైన రాజకీయాల మధ్య
మనమంతా నిల్చొని ఉన్నాం. ఇంత మంచి చేస్తున్న మీ ప్రభుత్వం మీద, పేదల ప్రభుత్వం మీద, మనందరి ప్రభుత్వం మీద గిట్టని వారు తప్పులు గిట్టని వారు తప్పుడు ప్రచారాలు చేస్తూ నిందలు వేస్తే 5 కోట్ల ప్రజల ప్రతి గడప దగ్గరికి వెళ్ళి నిజాలు చెప్పగలిగిన సత్య సారథులు సత్య సాయుధులు కూడా మీరే అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కారణం ఏమిటంటే మనకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, TV5 మనం చేస్తా ఉన్న మంచిని చూపకపోవచ్చు, కానీ మనకున్న బిగ్గెస్ట్ బలం ఏమిటో తెలుసా? ప్రతి గడపకు నేరుగా వెళ్ళే మీరు అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మంచి చేశాం కాబట్టి ప్రభుత్వాన్ని ప్రతి